ఇప్పుడు నీకు దివ్యతత్వం అర్థమైందా బాబు? నువ్వు దేవుని ప్రేమను పొందడానికి పూజలు పునస్కారాల్లో మునిగి తేలిపోనవసరం లేదు. మానవాళికి మేలు చేసే మంచి పనులు నువ్వెన్ని చేయగలిగితే అన్ని చేయి. అప్పుడు దేవుణ్ణి నిన్ను చూసి ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మంచితనం, ప్రేమను మించిన మంత్రాలు ఎక్కడా లేవు నాయన. మరెందుకు? మా దేవుడు గొప్పంటే మా దేవుడు గొప్పని మా భూలోకంలో ప్రజలు కొట్టుకుంటారు. అది దురాత్మ పనే. నిజమైన దివ్యత్వం చేసే మంచి పనుల్లోనే ఉంది. గౌతమ్ బుద్ధుడు చెప్పిన, జీసస్ చెప్పిన, మహాత్మా గాంధీ చెప్పిన సారాంశం ఒక్కటే. కానీ అజ్ఞానం వల్ల మనుషులు ఆ నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఆ పుణ్యమూర్తుల్ని కలుసుకోవచ్చా? ఓ తప్పకుండా. నీ వంటి నిర్మల హృదయుడికి వారి దర్శన భాగ్యం సులభంగా లభిస్తుంది. జీవుల బాధలను, ఆవేదనను చూడలేక స్పందించాడో మహానుభావుడు. మానవుల దుఃఖాన్ని పోగొట్టడానికి రాజవైభోగాలన్నీ వదిలి సన్యాసిగా మారి తన హితబోధలతో ప్రపంచాన్నే చైతన్యవంతం చేశాడు. ఆ బుద్ధ భగవానుణ్ణి ఇప్పుడు నీకు చూపిస్తాను. ఇది నాది, ఇది నాకే కావాలి, నాకే ఉండాలి అనే స్వార్థ చింతన మానవుడి దుఃఖానికి కారణం. అటువంటి భావాలకు మానవులు దూరంగా ఉండాలి. సాటి ప్రజల కష్టసుఖాలను తన కష్టసుఖాలుగా భావించాలి. ఐకమత్యం, సమరస విధానం, సోదరభావం అలవర్చుకోవాలి. సమతాధర్మాన్ని ఆరాధించాలి. అంతేకాదు, మానవుడు ఈ గుణాలను అలవర్చుకోవడమే నిర్వాణ మార్గం. అర్థమైందా నాయనా? దీనికి ఇంకొక లోకం అవసరం లేదు. భూలోకంలోనే, ఈ జీవితంలోనే సిద్ధింప చేసుకోవచ్చు. అజ్ఞానంతో, అహంకారంతో పాపాత్ములెన్నో క్రూరకర్మలు చేస్తుంటారు. క్రూరత్వానికి సమాధానం క్రూరత్వం కాదు, క్షమాగుణం. ప్రేమతో మనుషుల్లో పరివర్తన తీసుకురావాలి అని లోకానికి శాంతి సందేశం ఇచ్చారు జీసస్, ఆ మహనీయుడు. అడుగు. ఇతరులు నీ పట్ల ఎలా ఉండాలని కోరుకుంటున్నావు, నీవు కూడా ఇతరుల పట్ల అలాగే ఉండాలి. ఇతరులకు ఎప్పుడూ మేలు చేస్తూ ఉండు. నిన్ను చంపదగిన శత్రువు చేత చిక్కిన కీడు చేయక మేలు చేసి వదిలివేయు. ఇతరుల మీద బురద చల్లకు, ఆ బురద నీ మీదే పడవచ్చు. నిష్ప్రయోజనమైన పనులు చేయకు. పక్కన మేకవన్నెప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమే దైవమన్న సంగతి నీవు మర్చిపోకు. సత్యం, అహింస సన్మార్గాలే ప్రగతికి మార్గాలని, చెడు అనొద్దు, వినొద్దు, కనొద్దు అని జాతికి సందేశాన్నిచ్చి జాతిపిత అయ్యాడో మహాత్ముడు. ఆయనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ప్రపంచంలో ఎందరో నాయకులకు స్ఫూర్తినిచ్చిన మహామనీషి. సత్యం, ప్రేమ, అహింస నా మతం. దేవుడి దృష్టిలో మానవులందరూ సమానులే. ఒక మానవుడు మరొక మానవుడిని చిన్న చెప్పు తోడుకూడదు. మనుషుల్లో స్వార్థం, హింస, దురాశ చోటు చేసుకున్నాయన్న మాట నిజమే. అయినా ప్రేమ, సహనం, సంక్షేమభావం ఎప్పుడూ పైచేయిగా ఉంటాయన్నదే నా నమ్మకం. మనిషి మంచితనం మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ మంచితనమే అందరి అభివృద్ధికి దోహదం చేస్తుంది. అదే దివ్యత్వానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది.